గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పెట్టిన పీడీ కేసును వ్యతిరేకిస్తూ చేగుంట మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. హిందూ సంఘాలు వీహెచ్పీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వగా వ్యాపారులు స్వచ్ఛందంగా శనివారం ఉదయం నుంచి దుకాణాలను వ్యాపార సంస్థలను మూసివేసి రాజా సింగ్కు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పెట్టిన పీడీ కేసును వ్యతిరేకిస్తూ చేగుంట మండల కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛంద బంద్ పాటించారు. హిందూ బాంధవులంతా రాజా సింగ్ కు మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు ఎక్కువయ్యాయని, హిందుత్వం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే వ్యక్తి రాజా సింగ్ పై అక్రమంగా కేసులు నమోదు చేయటం దారుణమన్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ కేసును వెంటనే తీసివేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్వచ్ఛంద బంద్ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేగుంట ఎస్సే ప్రకాష్ గౌడ్ తన సిబ్బందితో మండల కేంద్రంలో పహారా కాశారు. ఈ కార్యక్రమంలో సంఘ పరివార్, విహెచ్పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ, బీకేఎస్, బీఎంఎస్, హిందూ బాంధవులు, విశ్వ హిందూ పరిషత్, కండ ప్రముఖ్, సోమా సురేష్, మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, బజరంగ్ దళ్ రామ్ సింగ్, ఆర్ఎస్ఎస్ కండ్ సంచాలక్ చుంచుమోహన్ యాదగిరి, ఏబీవీపీ వంశీ, హిందూ బాంధవులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను తీవ్రవాదులు అనేటువంటి రోజులు వస్తున్నాయి. హిందూ ధర్మాన్ని రక్షించమని కోరుకుంటే దానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు వాళ్ళ ముందరకు వస్తున్నాయి. అదేవిధంగా రాజా సింగ్ గారు హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడితే ఆయన మీద పీడీ యాక్ట్ ఇంపోజ్ చేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా హిందూ హిందూగా బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశంలో. కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి, వాళ్ళ రాజా సింగ్ ని విడిపించడానికి, ఆ పీడీ యాక్ట్ ను రద్దు చేయడానికి, ఆయన్ని విడుదల చేయడం కోసం వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా అంతటా కూడా వాళ్ళ బంద్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చేగుంట పట్టణంలో కూడా వర్తక, వాణిజ్య, వ్యాపారులంతా కూడా సహకరించారు. ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి రాజా సింగ్. రాజా సింగ్ వారి పేరు మీద పీడీ యాక్ట్ పెట్టి టీఆర్ గవర్నమెంట్ హిందుత్వాన్ని అంతరొక్కాలని ఒక విదేశీ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అల్లరి సృష్టిస్తున్నాడు. దేవుని పేరు మీద రాముణ్ణి, సీతను అందరిని అవమానిస్తున్నాడని రాజా సింగ్ గారు ఏదైతే గవర్నమెంట్ కి ఆ షో నిర్వహించాలని చెప్పిండో దానికి కట్టుబడకుండా మేము ఇక్కడే చేస్తాం, మరోవారు చేస్తాం అని కేసీఆర్ గారు వానికి 20 మంది 2000 మంది పోలీసులను తీసుకొచ్చి రక్షణ పెట్టి హిందుత్వాన్ని అణగదొక్కాలన్న ఉద్దేశంతో ఆ షో నిర్వహించాడు. ఈ రోజు రాజా సింగ్ ఏమనలే, ధర్మం కోసం, న్యాయం కోసం, దేశం కోసం కొట్లాడుతున్న వ్యక్తి. ఆయన చేసింది ధర్మాన్ని కాపాడలేదు. ధర్మాన్ని కాపాడమంటే ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టి రాష్ట్రంలో తీవ్రమైన అశాంతి కారణమైన టీఆర్ఎస్ పార్టీ మరి ఏం చేసిందో అందరు కూడా తెలుసు. ఒక స్టాండప్ కమెడియన్, ఒక కామెడీ సర్కప్ చేసుకొని కామెడీ చేసుకొని మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. మరి ముందుగానే పసిగట్టిన రాజా సింగ్ గారు ఏం చెప్పారు, ఆయన మునావరంటోడు మరి హిందూ మతాన్ని, భగవద్గీతను, శ్రీరాముని, శ్రీకృష్ణుని మరి వీళ్ళందరి మీద కామెడీ చేస్తూ అట్లాంటి వాడిని మన రాష్ట్రానికి రానియద్దు, మన హిందూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న కొంతమంతుడు వాళ్ళకి చేయి కలిపింది కాబట్టి అట్లాంటి వాళ్ళని రానియద్దని, వాడు వస్తే మరి వాడిని మేము నిరసన తెలుపుతామని డీజీపీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మన రాష్ట్రానికి రానిచ్చి మన లోపల ఈ అశాంతికి కారణమైన టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఆయన ప్రేరేపించిన కేటీఆర్ గాని, ప్రజలందరూ కూడా బేషరత క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఇదాని విషయంలో హిందూ టైగర్ రాజా సింగ్ గారి ఆయనను ఈ పీడీ యాక్ట్ పెట్టి మరి జైలు పంపినందుకు ప్రతి గ్రామంలో, పట్టణంలో మరి అందరు కూడా మూకుంపడిగా హిందువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా మరి బంద్ చేయడానికి కూడా వాళ్ళకున్న వ్యాపారాలు కానీ వ్యవస్థ